మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామియే శరణమయ్యప్ప. సో కార్తీక మాసం వచ్చిందనగానే స్వాములందరూ అయ్యప్ప స్వామి మాలధారణ అయితే వేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే మనము కామారెడ్డిలో ఉన్నాము. కామారెడ్డికి యాక్చువల్లీ మన అయ్యప్ప స్వామి భక్తులైతే రావడం జరిగింది. సో కర్ణాటక బెంగళూరు నుంచి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలను దర్శించుకొని స్వామివారి అయ్యప్ప శబరిమలైకి అయితే వెళ్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. సో వాళ్ళతో మాట్లాడదాము. సో ప్రతి ఇయర్ కూడా శబరిమలలో మనము చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ పట్ల అయితే మనము అవేర్నెస్ చేస్తూనే ఉంది మన సుమన్ టీవీ. సో చాలా వరకు ఏదైతే సోషల్ మీడియాలో సేవ్ పంబా, అదేవిధంగా సేవ్ శబరిమల అని చెప్పేసి మనం చాలా వరకు హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు అని అంటే, ఈ పంబాలో చాలా వరకు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వేయడం, శబరిమల అతి పవిత్రమైన శబరిమలను ప్లాస్టిక్ మహమ్మారి చాలా వరకు చాలా ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పేసి మనకు అందరికి తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే స్వాములు ఉన్నారు. స్వాములతో మాట్లాడడం. స్వామి శరణం స్వామి. సో ప్రతి ఏడాది హ్యాష్ ట్యాగ్ సేవ్ శబరిమల, సేవ్ పంబా, మనము పంబా నదిలో స్నానం చేసిన తర్వాతనే చిన్న పాదం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో చిన్న పాదంలో ఏదైతే మనకి పంబ చాలా మనం పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నాం? మనతోటి అయ్యప్ప భక్తులు కావచ్చు, మాలధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో ప్లాస్టిక్ పరంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఈ ప్లాస్టిక్ మేము ఏం చెప్పకొస్తామంటే, ఇప్పుడు నార్మల్గా మేము మా సనాతన ధర్మంలో మేము చెప్తాము, మా ధర్మాన్ని మేము సపోర్ట్ చేయాలా, మా ధర్మాకి మేము ఎప్పుడు ధర్మం కోసం మేము నిల్చుకోనాలా. సో వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు సేవ్ అవర్ ధర్మ అని చెప్తాం. కానీ కొంతమంది అంత భక్తిలో వస్తారు, అక్కడ దేవస్థానం దగ్గర వచ్చేసి అక్కడ బట్టలంతా పంబా నదిలో బట్టలు ఇడ్చిస్తారు. వన్ ఇయర్ 2 ఇయర్ బ్యాక్ ఒక ప్రాబ్లం అయ్యా, పంబా నదిలో బ్యాక్టీరియాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేసి కొంతమంది స్నానం కూడా చేయలేదు. నుంచి భక్తి అన్న పేరులో అక్కడ లైక్ వెస్టర్న్ రేషన్ వచ్చేసి రంచ గలీజ్ అవుతూ ఉంది. అదిని చేంజ్ చేయాలా. ఆమెకి ఇప్పుడు మా ధర్మాన్ని మేమే ఇప్పుడు ఏమంటే మా ధర్మాన్ని మేమే సేవ్ చేయాలంటే మేము అక్కడ ఉండే ఆ స్థలం కూడా మేము పుణ్యంగా పెట్టాలా. పుణ్య పూంగవనం, పుణ్య శబరిమల అంటే ఎప్పుడూ అది పుణ్యంగా ఉండాలా. ప్లాస్టిక్ వేయకూడదు. 48 రోజు మాలేయాలా. స్వచ్ఛతంగా ఉండి పంబ నదిలో బట్టలు వేయకుండా, బట్టలు ఇడకుండా, గల్లీ చేయకుండా. శబరిమల సన్నిధానంలో కొంతమంది భగవంతుని చూస్తారు, చూసేసి ఆ భీమ్ ఏముంటుంది, ఇడుముడి ప్యాకెట్లు ఏముంటుంది అన్నీ అక్కడే ప్లాస్టిక్ డస్ట్బిన్లు అక్కడే పారేసేసి పోతా ఉంటారు. అన్నట్టు సన్నిధానంకి చేరే వరకు చాలా పవిత్రంగా ఉంటాం. సో ఒకవేళ మనము ఎకర జ్యోతిని దర్శించుకున్న తర్వాత మన ఇంటికి ఎప్పుడు మనం వెళ్ళిపోతాము అనే ఒక ఉత్సాహంతో ఉంటాం. మన బరువు అనేది దిగిపోతూ ఉంటుంది ఆబ్వియస్లీ. ఒక్కసారి మనము ఇరుముడి దించేసిన తర్వాత, ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోవాలా అనే కుతూహలంతోనే ప్లాస్టిక్ కావచ్చు, చాలా మంది అక్కడ శబరిమలలో కావచ్చు, కింద పంబాలో కావచ్చు, ప్రతిసారి కూడా మనకి కేరళ బోర్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిస్ట్రిబ్యూన్స్ అనేవి మనకు అరేంజ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే దాంట్లో వేయరు చాలా మంది. సో దీని గురించి ఏమంటే, ఇప్పుడు మాకి మా ఇల్లు ముఖ్యమంటే అయ్యప్ప స్వామికి శబరిమల కూడా ఒక ఇల్లు. ఇప్పుడు మా ఇల్లు మేము దేవుని ఇల్లు దగ్గర పోయేసి డస్ట్బిన్, డస్ట్ ఐటమ్స్ లైక్ ఏమైనా గలీజ్ పెడితే మా దేవుని ఇల్లే మాకి గలీజ్. అట్లా భగవంతుడు ఉండే ఇల్లు అది. భగవంతుడు ఉండే ఇల్లు పోయేసి మేము అంతా నాస్తికత చేయకుండా ఫుల్ గలీజ్ చేసేసి ప్లాస్టిక్ పారేసేసి భీములు పారేసి వస్తే అక్కడ పుణ్యం ఎంత? దానికోసం ఇప్పుడు భగవంతుడిని మాకి మంచి చేయనేసి పోయేసి అక్కడ భగవంతునికి అక్కడ ఇవన్నీ పారేసేసి వస్తే అక్కడ ఎక్కడ భగవంతుని ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు అనేసి చేస్తాం. అన్న స్వామి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 41 దినము మనము మండల దీక్ష తీసుకుంటాం. మన సన్నిధానంలో చాలా మంచిగా అంటే ప్రతిదీ ఒక చిన్న ఏమైనా పేపర్ పడ్డా కూడా మనం తీసి పక్కన పెడతాం. అంటే మన సన్నిధానంని అంత మంచిగా చూసుకుంటే మన అయ్యప్ప కొలువు తీరిన, మన అయ్యప్ప సాక్షాత్తు అక్కడ వెలిసిన శబరిమలని మనం ఎంత మంచిగా చూసుకోవాలా అనేది చాలా మందికి ఉంది. సో అదేవిధంగా కేరళ ట్రావెన్కోట్ బోర్డు ప్రతి ఇయర్ కూడా నెత్తి బాదుకుంటూనే ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ పరంగా మేము చాలా అదుపు చేస్తూ ఉన్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మన స్వాములు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? సో మేమేం చేయాలంటే ఇక్కడి నుంచి మేము ఎప్పుడు ఇక్కడి నుంచి ఇరుముడి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఏమి ఇరుముడి ఇలా వాళ్ళు ప్లాస్టిక్ చేస్తారు, ఆ ప్లాస్టిక్ అని రిమూవ్ చేసేసి కాటన్ క్లాత్లో యూజ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు పన్నీర్లు వేస్తారు, అక్కడ పన్నీర్ ప్యాకెట్ వస్తుంది, రంచా గీ, ఇదేమి తేన్, హనీ ప్యాకెట్లు ఉంటాయి. అవన్నీ ఏమంటే అక్కడ పోయి భగవంతుని చూసి తర్వాత దాన్ని రిటర్న్ అక్కడ పారేయకుండా ఇంటికి ఎత్తుకొని వచ్చి ఇంట్లో పూజ చేసి ప్రసాదం చేస్తే ఇంకో మంచిదవుతుంది। అక్కడ ఇప్పుడు మేము ఇంత భగవంతుని పూజ చేసి వ్రతం చేసి అక్కడ వేసి ఉంటాము కానీ అక్కడ ఎవరో ఒకరు వచ్చేసి తొక్కంపోతే దెర్ ఇస్ డజంట్ మేక్ సెన్స్। దానికోసము మీరు ఎవరైనా స్వామి వాళ్ళు ఇడుముడి ఎత్తుకొని పోతూ ఉండారంటే దైవ చేయి మీకు చెప్తాము, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, కాటన్ క్లాత్లో ఇడుముడి ప్యాకెట్ అన్నీ యూజ్ చేయండి। ఇనిషియేటివ్గా షాప్ దగ్గర వెళ్ళి ఆ అంగడి వాళ్ళ దగ్గర పోయేసి మాకు ఇడుముడి ప్యాకెట్ కాటన్ క్లాత్లో చేసేయండి అని చెప్తారు। ఏగో 5 రూపాయలు 10 రూపాయలు చాలా అయ్యోదంతే అవుతుందేమో అనుకుంటాను కానీ మా శబరిమలని సేవ్ చేసేది నలుగురు వచ్చేసి నమస్కారం చేయాలంటే అది దాన్ని సేవ్ చేసే బాధ్యత మాది। మేము ఇప్పుడు నిలుచుకుంటేనే అప్కమింగ్ జనరేషన్కి అది పవిత్రం స్థలంగా ఉంటుంది, దానికోసం మేము చెప్పాలి స్వామి। సో చాలామంది స్వాముల దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ రావడం జరిగింది నాకు కూడా। సో కలియుగ ప్రత్యక్ష దైవంగా మనము తిరుపతి బాలాజీని మనము చెప్పుకుంటూ ఉంటాం। సో తిరుపతిలో ఎలాగైతే ప్లాస్టిక్ని నిషేధించారో వాటర్ బాటిల్స్ కూడా అక్కడ గాజు సీసాల్లో మనకి ఇస్తూ ఉంటారు, ప్రతి షాప్లో కూడా అది అవైలబుల్ ఉంటూ ఉంటుంది। సో శబరిమలలో అది సాధ్యం కాదా అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు। సో ఒకవేళ సాధ్యమైతే ఎట్లా ఉంటుంది శబరిమల? సో మేము శబరిమలలో ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినారు, ఇప్పుడు స్టీల్ బాటిల్స్లో వాళ్ళు నీళ్ళు ఇస్తూ ఉండరు కానీ అట్లా ఫెసిలిటీ అయిపోతే మేము ఇంత కష్టం పడేసి శబరిమలకు పోతాము మాకు ఆనందం అవుతుంది। ఓకే భగవంతుడిని మేము అక్కడ చూస్తాము, నడుచుకోపోయే దావలో కూడా నీళ్ళలోగా భోజనంలోగా వాళ్ళ సేవలుగా చేస్తారు, మాకు చూసే చూస్తామనేసి ఒక నమ్మిక స్వామి। థ్యాంక్ యూ స్వామి। సో ఇది యాక్చువల్లీ అయ్యప్ప మాలధారణ భక్తులని ఎవరిని మాట్లాడినా కూడా మనము మండల దీక్షలో 41 దినము స్వామివారి నియమనిష్టలతోనే స్వామివారిని పూజలు చేస్తూ ఉంటాము, పొద్దున్నే లేచి స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము। సో ఈ మన సన్నిధానంలోనే మనము స్వామివారికి అంటే మన చిన్న పేపర్స్ ఏమైనా పడ్డా కూడా మనం తీసి డస్ట్బిన్లో ఇస్తాము, అలాంటిది మన శబరిమలకి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ఉండాలి, ఎట్లా డిసిప్లిన్గా ఉండాలని చెప్పేసి చాలామంది భక్తులు అయితే చెప్తా ఉన్నారు। మెయిన్గా శబరిమలలో ఏదైతే డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి కూడా కేరళ ట్రావెన్కోడ్ బోర్డు చాలాసార్లు నెత్తు బాదుకుంటూనే ఉంటుంది, డస్ట్బిన్లు పెట్టినా కూడా అక్కడ దాంట్లో ఈ ప్లాస్టిక్ కావచ్చు వేరే ఇతర సామాగ్రిని వేయట్లేదు, పంబలో వేస్తున్నారు, అదేవిధంగా అడవిలో పడేస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు చెప్తా ఉన్నారు। సో స్వాములకు ఒకటే చెప్తున్నాం మా సుమంటి తరఫున, మన శబరిమలని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది। సో స్వామి శరణం।